హలో, హాయ్ వీవర్స్, వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. రైతులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి వీడియోలను ప్రతిరోజు మీ ముందుంచుతున్నటువంటి శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మనం వీడియోలో వరిలో ఎలుకల నియంత్రణ ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం. ఎలుకల నియంత్రణ కొరకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో చూద్దాం. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత అసాధారణ ప్రత్యుత్పత్తి ద్వారా ఎలుకలు ఉధృతి గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి ఎలుకల ఉనికిపై నిఘా ఉంచాలి. గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని వీలైనంత వరకు తగ్గించడం ద్వారా వాటి నివాస స్థావరాలను కూడా తగ్గించుకోవచ్చు. అయితే గట్లపై గడ్డి కలుపు లేకుండా శుభ్రపరచుకోవాలి. గట్లను పదునైన పారతో చెక్కుకోవడం చాలా మంచిది. ఎలుకల బుట్టలను నారుమడి పోసిన దగ్గర నుండి దమ్ములు పూర్తయిన తర్వాత నాట్లు వేసిన ఒక నెల వరకు మరియు కోతల తర్వాత ఎకరానికి 20 చొప్పున పెట్టినచో వలస వచ్చిపోయే ఎలుకలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఎలుకల నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలో చూద్దాం. ఎలుకల నివారణను ఉద్యమ రూపంలో సామూహికంగా పంట లేని సమయంలో చేపడితే వాటి సంఖ్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. పంట లేని సమయంలో ఎలుకలకు కావలసిన ఆహారం తక్కువగా ఉన్నందున ఎరను తినటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పంట లేని సమయంలో నివారణ చర్యలు చేపడితే బాగుంటుంది. అదేవిధంగా పంట కాలంలో విషపు ఎరలను చిరుపొట్ట దశ ఏర్పడకముందే ఉపయోగించాలి. అయితే ఏ విధమైనటువంటి రసాయనాలను ఉపయోగించి విషపు ఎరలు తయారు చేయాలో చూద్దాం. బ్రోమోడయోలోన్ ఎరను వాడేటప్పుడు విషం కలుపని ఎర ద్వారా ఎలుకలను మచ్చిక చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎరను 10 నుంచి 15 గ్రాములు, అంటే 96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు నూనె, 2 పాళ్ళ మందు పొట్లాలుగా కట్టి కన్నంలో 1 చొప్పున పెట్టాలి. ఎలుకలు ఉన్నటువంటి బొరియలలో 10 రోజుల వ్యవధితో పైరు చిరుపొట్ట దశకొచ్చే వరకు 2-3 సార్లు వాడుకోవచ్చు. అదేవిధంగా ఎరస్థావరాలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే బ్రోమోడయోలోన్ ఎరను ఎరస్థావరాలలో ఉంచి వాడటం ద్వారా మంచి ఫలితాలు ఆశించవచ్చు. ఎకరాకు 5 నుంచి 6 పీవీసీ పైపు స్థావరాలను పొలానికి 4 మూలల గట్లపైన అమర్చుకోవాలి. వీటిలో బ్రోమోడయోలోన్ ఎరమందును 30 గ్రాముల చొప్పున వేసి వారానికి 2 సార్లు తాజాగా తయారు చేసిన ఎరమందును అమర్చుకోవాలి. ఈ పద్ధతిని వరి నాట్లు వేసిన దగ్గర నుండి చిరుపొట్ట దశ వరకు అవలంబించుకోవాలి. ఇటువంటి ఎరస్థావరాలలో ఉంచిన విషపు ఎర ఎండా వానలకు పాడవకుండా ఉండటమే కాకుండా పెంపుడు జంతువులకు, పక్షులకు అందుబాటులో కాదు. కాబట్టి వాటిని ఏ విధమైన హాని కూడా జరగదు. ఈ ఎరస్థావరాలను అమర్చడానికి ముందుగా విత్తన వరి నారు మళ్లను కూడా ఎలుకల బారి నుండి సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. అదేవిధంగా జింక్ ఫాస్ఫేట్ ఎరను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం. ఎలుకల ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పంట కాలంలో ఒక్కసారి మాత్రమే జింక్ ఫాస్ఫేట్ ఎరను వాడాలి. దీనికి ముందుగా విషం లేని ఎరలను 20 గ్రాములు, అంటే 98 పాళ్ళు నూకలు, 2 పాళ్ళ నూనె పొట్లాలుగా కట్టి కన్నానికి 1 చొప్పున పెట్టి 2 రోజులు ఎలుకలను మచ్చిక చేసుకోవాలి. 3వ రోజు జింక్ ఫాస్ఫేట్ ఎరను 10 గ్రాములు, అంటే 96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళ నూనె, 2 పాళ్ళ మందు పొట్లాలుగా కట్టి కన్నంలో 1 చొప్పున వేయాలి. ఈ విధంగా జింక్ ఫాస్ఫేట్ ఎరను ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా బర్రో ఫ్యూమిగేటర్, అంటే పొగ బారించే యంత్రం, దీనిని ఉపయోగించి కూడా ఎలుకలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పంట ఏ దశలోనైనా ఎలుక కన్నాలలో పొగను బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా వదిలి సులువుగా చంపవచ్చు. పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ ఉన్న పగుళ్లను మట్టితో మూసివేసి పొగను కనీసం 3 నిమిషాలు వదలాలి. ఎలుకలు రసాయనిక ఎరలను స్వీకరించని సమయాల్లో కూడా దీని ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చును. అయితే పంట ఈనిక దశలో పొగ బారించడం ద్వారా ఒకే కన్నంలో వివిధ దశలలో ఉన్న ఎలుకలను నిర్మూలించి తర్వాత సీజన్లో వాటి ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. ఈ విధమైనటువంటి పద్ధతులు పాటించి ఎలుకలను నివారించుకోవచ్చండి. ఈ రకమైనటువంటి పద్ధతులు పాటించేటప్పుడు బర్రో ఫ్యూమిగేటర్ కానీ బ్రోమోడయోలోన్ విషపు ఎరలను కూడా పాటించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించవచ్చు. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.